హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది గ్యాస్ సిలిండర్లకు ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీ మొత్తాన్ని తొలగించినట్లయితే తాజాగా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్లపై గృహ వినియోగదానికి వాడుతున్న సబ్సిడీ మొత్తాన్ని తొలగించుతున్నట్లు ఈ సబ్సిడీ కేవలం ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందిన వారున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా సబ్సిడీ అమౌంట్ ను అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగింది మిగతా ఎల్పీజీ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వారు మాత్రం తప్పనిసరి మార్కెట్ ధరలో ఎంతైతే సిలిండర్ కి సంబంధించిన అమౌంట్ అనేది ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని వారి సిలిండర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది కరోనా మొదలైనప్పటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని తాజాగా ప్రకటించడం జరిగింది ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులు వాడుతున్న సిలిండర్ ధర ప్రస్తుతం ఒక వెయ్యి మూడు రూపాయలు ఉండగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా రెండు వందల రూపాయల సబ్సిడీ అనేది వారికి అయితే అందజేయడం జరుగుతుంది అంటే వారు మొత్తం అమౌంట్ అనేది చెల్లించినట్లయితే ఆ తర్వాత రెండు ఆ తర్వాత రెండు వందల రూపాయలు వారికి సంబంధించి తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాకైతే వెళ్లడం జరుగుతుంది అయితే ఈ యొక్క సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు తిరిగి రెండు వందల రూపాయల అందజేయడం జరుగుతుంది సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది రెండు వందల చొప్పున లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే గృహ వినియోగదారులకు సంబంధించి మార్కెట్ ధరలో ఎంత అమౌంట్ అనేది ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం చెల్లించ వారు అయితే సిలిండర్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా సిలిండర్లు కనుక బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఉచిత సిలిండర్లు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక నింపినట్లయితే మీకు సంబంధించి ఉచితంగా మీకు సిలిండర్ అయితే రావడం జరుగుతుంది